డబల్ బెడ్రూమ్ అంశమే కావచ్చు, దళిత ముఖ్యమంత్రి అంశమే కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమే కావచ్చు, ఇంటింటికి ఉద్యోగం కావచ్చు, ఏ హామీ అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆచరణలో వచ్చేటటువంటి హామీలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు ఏవి ఇవ్వవు. వాళ్ళకి ఏంది అని అంటే టిఆర్ఎస్ పార్టీకి ఇలా ఓట్లు రావాలి, అర్జెంట్ గా ఓట్లు పడాలి అని అంటే ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్తారు. ఇందాక పొల్లమల్ల యాదవ్ గారు అన్నారు కొన్ని కావు కొన్ని చేయలేము అని. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామా ఇయ్యమా అనేటువంటిది వాళ్ళకు ముందు తెలియదు అన్నట్టు. ఎందుకు అంటే ముందు వాళ్ళు అది అవుతుందా కాదా, చాదర్ అవుతుందా కాదా, ఇవ్వగలుగుతామా లేదా అనేది కాదు. అర్జెంట్ గా ఓట్లు వచ్చి డబ్బాలో పడితే అటెండ్ గా చూస్తున్నాం. ఏమున్నది మాటలే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పుట్లా నెంబర్ వన్, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే దిశగా ముందుకు పోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏ అంశాన్నైనా అట్లనే చూస్తారు. ఇవాళ వాళ్ళకు మినిమం చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 140,000 ఇండ్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. ఆ 140,000 ఇండ్ల పైసలు తీసుకొని ఇల్లు కట్టించేటటువంటి కెపాసిటీ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. చిత్తశుద్ధి లేదు అంటే ప్రజల పట్ల ప్రేమ లేదు. మీరు ఇవ్వండి, మీరు ఇవ్వాలి అనుకుంటే మీరు 5 లక్షల మందికి ఇస్తారా, 10 లక్షల మందికి ఇస్తారా, 1 కోటి మందికి కట్టియండి, అందరికి కట్టియండి, ఎవరు వద్దంటారు. మీరు అది చేయరు. ఇలా 10,000 మందికి కూడా పట్టుమని ఇల్లు కట్టియరు. మీరు ఇయ్యక కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆవాస్ యోజన పథకం కింద 140,000 కేటాయించి నిధులు ఇస్తాము తీసుకోండి అని చెప్తే ఒక ఫస్ట్ 2 ఇయర్స్ తీసుకున్నారండి. తీసుకొని వాడికి లెక్క చూపెట్లే, పత్రం చూపెట్లే, కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినటువంటి ఇండ్లు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు అన్ని కూడా అట్లా ఉన్నాయి. అంటే వాటికి ఏమి చెయ్యరు, పైసలు తీసుకోరు. అంటే వీళ్ళకు ప్రజలకు ఒక ఆవాసం కల్పించాలి అనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వీళ్ళకి ఎక్కడ కమిషన్ మిగులుతుంది, ఎక్కడ ఏ పని చేస్తే 1,000 కోట్లు మిగులుతాయి, వాటిని హవాలా చేసుకొని ఏ దేశంలో దాచుకోవాలి, వీళ్ళ కుటుంబ ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 2014 ముందు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు. అంటే ప్రతి స్థాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గల్లీ లీడర్ దాకా వాళ్ళ ఆస్తులు ఎట్లా పెంచుకోవాలి, పెద్ద సొక్కాలు వేసుకొని ఇవాళ పెద్ద పెద్ద బండ్లు ఎట్లా కొనుక్కోవాలి, ఎక్కడెక్కడ ఏమంటారు జాగా ఉంటే కబ్జా పెట్టాలి, వీటి మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే దాని మీద లేదు. ఉంటే ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది, ఆ తర్వాత 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షల కానీ 3 లక్షలకు వచ్చింది. ఇలా ఈ 3 లక్షలు కూడా వాళ్ళు ఇస్తారనుకుంటున్నారా? మీరు చూడండి, మళ్ళీ వచ్చి 1 లక్షలు కూడా పోతుంది, అప్పుడు కూడా వచ్చి ఒక ముసలి కన్నీరు కాచి అప్పుడు కేంద్రం మీద నెడతారు, లేకపోతే ఇంకో రాష్ట్రం మీద నెడతారు, లేకపోతే ఇంకోల మీద నెడతారు. అంటే ఎగరలేనమ్మా పంత్రి పురుష అంటారు కదా, అట్లా వీళ్ళకేం శాతం కాక చేసే చిక్కశుద్ధి లేక ఏమంటే కేంద్రాన్ని బలవంతం చేసుకుంటారు.